ఎప్పుడైనా చెప్పారా చిరంజీవి గారికి ఇట్లా యాక్టర్ అవుదాం అనుకున్నా? ఆయన చెప్పారు. ఆయన మూవీస్లో నుంచి స్టార్ట్ చేశాను నేను ఫస్ట్ ఖైదీ నెంబర్ 150 నుంచి నా ఫస్ట్ స్టెప్ అది. దాని తర్వాత ఈరోజు లీడ్ రోల్గా ఇది చేస్తున్నాను. ఈ టీజర్ అవన్నీ చూపించారు? చూశారు. అంటే బాబాయ్కి నేను డైరెక్ట్ చూపించలేదు కానీ సురేఖ ఆంటీ ఆవిడకి పంపిస్తే ఆంటీ చూపించారు. ఏంటి రియాక్షన్? ఏంటంటే బాగుందని చెప్పారు అంటయ్య. అండ్ సురేఖ ఆంటీ మెయిన్గా ఆవిడ కూడా బాగుందని చెప్పారు. అండ్ వరుణ్ అన్న వీళ్ళు చూశారు. వరుణన్నకి నేను చూపించాను, చూపిస్తే బాగుంది రాను అన్నాడు. నెక్స్ట్ టీజర్ మాత్రం నాగబాబే లాంచ్ చేశారు. నాగబాబే చూశారు అండ్ వైష్ణవ్ వీళ్ళందరూ చూశారు. అందరు బాగుందని చెప్పారు. మరి కళ్యాణ్ గారు ఏమన్నారు? ఆయన నేను కలవలేదండి. ఆయన దొరకట్లేదు అసలు ఎక్కడ. ఆయన దొరికితే బాగుండు, ఆయనకి చూపించుకున్నాడు వెళ్ళి. మెగా ఫ్యామిలీ హీరోస్ అందరికీ చెప్పేవాళ్ళు నాకు ఇంట్రెస్ట్ ఉంది, నేను హీరోగా లాంచ్ అవుతాను అని. అంటే హీరోగా లాంచ్ అవుతానని ఎప్పుడు చెప్పలేదు. అంటే బాబాయ్కి స్టార్టింగ్లో ఆయనే అడిగారు, ఏంటి ఏమవుదాం అనుకుంటున్నావు ఏంటి అని చెప్పి చిరంజీవి బాబు అడిగినప్పుడు చెప్పాను, యాజ్ అన్ ఆర్టిస్ట్గా మేము ఫస్ట్ థింగ్ ఒక యాక్టర్గా ప్రూవ్ చేసుకోవాలండి, నాకు అది చాలు అన్నట్టు. అంటే ఆయన అన్నారనమాట, ఒక హీరో ఈ మన వాళ్ళందరూ హీరోలే అన్నట్టు ఈ టైప్లో అన్నారు. అంటే ఆయన ఏంటంటే మనం ఎవరు ఇప్పుడు నేనున్నాను, నేను యాక్టర్ అవుతాను అన్నాయండి, ఆయన వచ్చే కమన్ మంది ఇదంతా ఇలా ఏం ఉండదండి. దానికి ఒక కష్టపడాలి, దాని మీద జీల్ ఉండాలి, చాలా ఇష్టంతో చేయాలి అనే ఫీల్ అయితే ఆయన చెప్పారు. ఆయన అంటే ఎవరో చెప్పుంటారు నీకు మీ బాబాయ్ చిరంజీవి కదా, ఏం కాదు అయిపోతావు యాక్టర్ అయిపోతావు పెద్ద యాక్టర్ అయిపోతావు ఈ టైప్లో ఎవరో చెప్పుంటారు. అవన్నీ జరగవు ఇక్కడ. ఆడియన్స్ కంపల్సరీగా యాక్సెప్ట్ చేయాలి, నువ్వు అంత ప్యాషనేటెడ్గా పర్ఫామ్ చేయాలి, ఇవన్నీ ఆయన చెప్పుకుంటూ వచ్చారు. సో నాకు చిన్నప్పటి నుంచి ఉండేది అది, నాకు తెలిసి ఆయనకి మెల్లమెల్లగా నేను ట్రయల్స్ చేస్తున్న దాంట్లో దీన్ని బట్టి ఆయన కూడా ఓకే వీడికి నిజంగానే జీల్ ఉంది, ఇష్టం ఉంది కాబట్టి వీడు సినిమా ఫీల్డ్ అనుకుంటున్నారు, అదేదో నన్ను చూసి కాదు అని చెప్పి నా పర్ఫార్మెన్స్ రేపు పొద్దున్న ఆయనకు నచ్చిన రోజు ఆయన ఆ ఫీల్డ్లోకి వస్తారనేది నా ఫీలింగ్. ఏమన్నా ఆడియో ఫంక్షన్స్కి రిలీజ్ ఈవెంట్కి పిలిచే అవకాశం ఆలోచనలు ఏమైనా ఉన్నాయా? ప్రెజెంట్ అయితే ఏమనుకోవట్లేదండి. అంటే మేము మ్యాక్సిమం ఎలా అనుకుంటున్నాం, నేను మా టీం మేము ఎలా అనుకుంటున్నాం అంటే బాబాయ్ వాళ్ళు ఇప్పుడు వేరే ప్రీ రిలీజ్ ఈవెంట్కి వీటికి మెగా ఫ్యామిలీ యాక్టర్స్ వేరే హీరోస్ వాటికి వెళ్తున్నారు, అలానే వేరే వాళ్ళని నేను ఎందుకు పిలవకూడదు ఈ థాట్లో ఉన్నాను అనమాట. అండ్ అంటే ఓన్లీ వీళ్ళు ఉన్నారు కదా, వీళ్ళ మెగా ఫ్యామిలీలో నుంచే కాకుండా బయట యాక్టర్స్ ఎవరైనా వస్తే బాగుంటుంది, బయట హీరోస్ వస్తే బాగుంటుంది అనేది మా ఫీలింగ్.